పవన్ కళ్యాణ్ గారు ఈ విజయదశమి నుంచి బస్ యాత్ర చేయబోతున్నారు ఆ బస్ యాత్రకు సంబంధించి జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి ఎక్కడెక్కడ తిరగాలి ఎక్కడెక్కడ బహిరంగ సమావేశాలు నిర్వహించాలి ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఎక్కడెక్కడ పార్టీ రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి ఎక్కడ ఏయే వర్గాలతో రైతులతో కావొచ్చు కూలీలతో కావొచ్చు భవన నిర్మాణ కార్మికులతో కావొచ్చు ఎక్కడెక్కడ ఏయే వర్గాలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే విషయంలో వైసి జనసేన పార్టీ ఒక కార్యచరణ సిద్ధం చేస్తుంది రూట్ మ్యాప్ పరిశీలన కూడా జరుగుతోంది దీనికి సంబంధించి జనసేన ఒక 15 మందితో అంతర్గత కమిటీ వేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు సరే ఇదంతా బానే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారి బస్ యాత్ర ఏ నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు మొత్తం 175 నియోజకవర్గాలను తిరిగేయాలి 175 నియోజకవర్గాల్లో సమాన రాజకీయ అవకాశాలు ఉండని పార్టీకి అయితే సాధ్యం కానీ 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి సమాన అవకాశాలు లేవు రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ ఉనికి జనసేన పార్టీ బలం జనసేన పార్టీ కార్యకర్తల స్థైర్యం ఉన్న నియోజకవర్గాలు మాక్సిమం 75 ఉంటాయి మాక్సిమం సో ఆ నియోజకవర్గాల మీదే జనసేనని ఫోకస్ పెట్టాలి అనేది ఆ పార్టీ అంతర్గత ఆలోచన అంటే ఇప్పుడు బలం లేని చోట ఇప్పుడు రాయలసీమ మొత్తం మీద దాదాపు 52 నియోజకవర్గాలు అనుకుంటా ఈ 52 నియోజకవర్గాల మీద జనసేన పార్టీ కార్యకర్తల బలం ఉనికి ఉన్నది ఒక 5-6 నియోజకవర్గాల్లో ఉంటుంది మిగిలిన చోట పెద్దగా ఉండదు ఈ పుట్టపర్తి తిరుపతి చిత్తూరు లాంటి నియోజకవర్గాల్లో ఓవరాల్గా ఒక 5 నుంచి 6 నియోజకవర్గాల్లో రాయలసీమ మొత్తం మీద జనసేన ఉనికి ఉంటుంది సో ఆ 5-6 నియోజకవర్గాల మీద ఫోకస్ పెడితే మంచిదా 5-6 నియోజకవర్గాల్లో బలం కోసం మొత్తం 52 నియోజకవర్గాల మీద ఫోకస్ పెడితే మంచిదా సో ఇప్పుడు జనసేన పార్టీ అదే ఆలోచనలో ఉంది నెల్లూరు జిల్లాలో పెద్దగా బలం లేదు ప్రకాశం జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో బలంగా ఉంటుంది జనసేన పార్టీ 3 నియోజకవర్గాల్లో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో అలా రాయలసీమ ప్రకాశం వరకు అలా ఉండే పరిస్థితి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలం ఉంది బలగం ఉంది కార్యకర్తలు ధీమాగా కాస్త ఓట్ బ్యాంక్ బాగుంది ఇక ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మాక్సిమం అన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టొచ్చు అన్ని నియోజకవర్గాల మీద జనసేన కాన్సన్ట్రేట్ చేయొచ్చు విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక 10 నియోజకవర్గాల మీద ఆ పార్టీ ఫోకస్ చేయొచ్చు ఇక విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా 8 నియోజకవర్గాల్లో జనసేన ఫోకస్ చేయొచ్చు సో అందుకే రాష్ట్రం మొత్తం మీద 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ పెంచుకుంటే చాలు ఓట్ బ్యాంక్ లేని చోట పార్టీ ఉనికి లేని చోట పార్టీ కార్యకర్తల బలం లేని చోట తిరిగి టైం వేస్ట్ చేసుకునే కంటే పార్టీ ఉనికి బలంగా ఉండి పార్టీకి కార్యకర్తల బలం ఉండి కాస్త గెలుపు అవకాశాలు ఉన్నాయి లేదా పార్టీ కింగ్ మేకర్గా అవతరించబోతోంది తగినన్ని ఓట్లు శక్తి ఉంది అనుకునే నియోజకవర్గాల మీద ఎక్కువ మాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అనేది పార్టీ ప్లాన్ అందుకే ఈ 75 నియోజకవర్గాల్లోనే బహిరంగ సభలు నిజానికి పవన్ కళ్యాణ్ గారు తిరగడం 100కు పైగా నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేస్తారు ఆయన రూట్ మ్యాప్ దాదాపుగా 100 నుంచి 120 నియోజకవర్గాల మీదుగా కవర్ అవుద్ది కానీ ఆయన ఆగేది మాట్లాడేది సభలు పెట్టేది రకరకాల వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యేది మాత్రం ఈ 75 నియోజకవర్గాలే అనేది వాళ్ళ ప్లాన్ ఈ 75 ఏ కోణంలో చూస్తున్నారంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి అలాగే 20,000కు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు జనసేన పార్టీకి 20,000కు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అలాగే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి దాంతోపాటు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఎక్కువగా ఉన్నాయి ఆ పార్టీ యూత్ ఓటింగ్ ఎక్కువగా ఉన్నాయి ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉన్న నియోజకవర్గాలు వీటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఆ టీం ద్వారా రకరకాల సర్వే ద్వారా రకరకాల రిపోర్టుల ద్వారా అలా గుర్తించిన 75 నియోజకవర్గాల మీదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు ఆ నియోజకవర్గాల్లోనే అవసరమైతే నైట్ స్టే ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688